ఆ గ్రామంలో శివాలయం నిర్మించిన వారికి సర్పంచ్ పదవి. గ్రామ ప్రజలు అంతా కలిసి శివాలయం నిర్మాణం చేస్తున్న ఆ కుటుంబానికి సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా ఇచ్చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసనం మండలం చింతల కోటిగరువు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిని గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో దాసరి మాణిక్యం కుటుంబీకులు శివాలయం నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చి ఆలయం నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆలయం పూర్తి కావాలంటే ఇంకా 20 లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. గ్రామ పెద్దలు అంతా కలిసి శివాలయం నిర్మించిన వారికి సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ప్రకటించారు. దాసరి మాణిక్యం కుటుంబం ముందుకు రావడంతో దాసరి మహాలక్ష్మి సర్పంచ్గా ఏకగ్రీవమయ్యారు. శివాలయం నిర్మాణం ఆ కుటుంబానికి సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా అందించింది. 2019లోనే మేము స్థలం నిర్మించుకున్నాం అండి శివాలయానికి ఇవ్వటకే. తర్వాత 2020 మార్చి 2 తారీఖుని శంకుస్థాపన సార్ అభిచ్చాం. అప్పుడు గజిస్తాము కూడా మేము ఇస్తామని ప్రకటించాం. ఆ సందర్భంగా గ్రామం అంతా కలిపి మాకు ఈ గుడికి స్థలం ఇచ్చిన దాతలు మీరే, గజిస్తాం ఇచ్చిన దాతలు మీరే, ఇవన్నీ ఎక్కువ మీ కుటుంబం నుంచే వచ్చింది కాబట్టి అమౌంట్ ఈసారి ఏకగ్రీవంగా మీ కుటుంబానికి ఎవరైతే కావాలనుకుంటే వాళ్ళకి పంచాయతీ సర్పంచ్గా నియమిస్తాం అని నిర్ణయించుకోమన్నారు. అప్పుడు మా ఊళ్ళు అందరూ కలిపి నాకు నన్ను చూపించారు సార్. ఇప్పుడు ఈ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా వీళ్ళు దాసరోళ్ళు ఇచ్చిన వల్ల అండి వాళ్ళ నుంచి ఒక ఇంచుమించి 30 లక్షల రూపాయల దాకా గుడికి ఆలి ఉంటుందండి. తలవైతే ఈ గజిస్తాం అయితే వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఉభయ పార్టీలు 3 పార్టీలు కూర్చునండి ఎనమ చేసుకుందామండి. ఎలక్షన్లు ఎంతలే అని అలా ఎనమ చేసుకున్నారండి.